పదహారవ ఆవిర్భావ దినోత్సవాన్ని మల్కాజ్గిరి పద్మావతి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ పాల్గొని ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి తదనంతరం ఆయన మాట్లాడుతూ నేటి రాజకీయ పరిస్థితులు ప్రజలకు ఏ విధమైన సేవలు అందించాలనే విషయంపై తమ పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బాపు జన్మదిన సందర్భంగా ఈ జాతి నిర్మాణం కోసం జీవితం అంతా అనుపమానమైనటువంటి కృషి చేసి ఇన్ని కులాలు మతాలు ప్రాంతాలు ఉన్నటువంటి దేశాన్ని ఏకం చేసిన మహనీయుడు మహాత్మా గాంధీ, ఆయన లేకున్నా బహుశా స్వరాజ్యం వచ్చిండే, తెల్లవాడు అలిసిపోయో భరించలేకను. కానీ ఒక జాతి నిర్మాణం సాధ్యమయ్యేది కాదు. ఇంత వైవిధ్యం ఉన్నటువంటి సమాజాన్ని, ప్రపంచంలో దాదాపు 18% జనాభాని, ఇన్ని కులాలు మతాలు ప్రాంతాలు ఉన్న దేశాన్ని ఏకం చేయడం అసాధారణమైనటువంటి విజయం. ఆ జాతి నిర్మాత బాపుకి జన్మదిన సందర్భంలో నివాళులు అర్పిస్తున్నాను. అలాగే అదే రోజు జన్మించినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి బాపు నడిచిన బాటలోనే నడిచి స్వతంత్ర భారతంలో ఆ విలువల రాజకీయం సాధ్యమని ఆ తరం రుజువు చేశాడు. ఆ మహనీయుడికి కూడా స్మృతి కంజర కట్టిస్తున్నాను. లోక్సత్తా ఎప్పుడు బాపుని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ని ఒకే స్థాయిలో ఉంచింది, గౌరవించింది. బాపు నైతికమైన రాజకీయాలు, విలువలు గల ప్రవర్తనమే ఆధారపడితే అంబేద్కర్ వ్యవస్థీకృత నిర్మాణము, సమాజంలో అందరికీ అవకాశాలు, అవి పునాదులుగా తన సైద్ధాంతిక నిర్మాణం చేశారు. ఈ రెండు అవసరం మనకు. విలువల రాజకీయం అవసరము, మనిషి ప్రవర్తనను శాసించే వ్యవస్థ అవసరం. ఈ లక్ష్యాలతోనే 16 ఏళ్ల క్రితం ఇదే రోజున 2 అక్టోబర్ లోక్సత్తా పార్టీ ఆవిర్భావమైంది. ఉద్యమం 25 ఏళ్ళు 26 ఏళ్ళుగా నడిచినా కూడా అదే లక్ష్యాలతో. లోక్సత్తా ఏ లక్ష్యాన్ని ప్రతిపాదించినా ఆ లక్ష్యాలు ఇంకా చేరాల్సి ఉంది. ఒక ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రమే కాదు, కోట్ల రూపాయలు డబ్బులు పంచి బ్రాందీ పంపిణీ చేసి ప్రజాధనంతో తాత్కాలికమైన తాయిలాలను ఇచ్చి కులం మతం పేరుతో సమాజాన్ని విభజించి ఓట్లు పొందితే అధికార లాలస ఉంది కానీ ప్రజాస్వామ్యం లేదు. మన ప్రజాస్వామ్యం పాక్షిక ప్రజాస్వామ్యం, కేవలం ఏదో రకంగా ఓట్లు పొందడం. ప్రజలు స్వచ్ఛంగానే ఓట్లు వేస్తున్నారు, స్వచ్ఛందంగానే వేస్తున్నారు, స్వేచ్ఛగానే ఓట్లు వేస్తున్నారు. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 TV.